చెప్తూ ఉన్నాను. పల్లి పండుగ పంచాయతీ వారోత్సవాల సందర్భంగా మన కంకెపాడు గ్రామ పంచాయతీకి వచ్చినందుకు ఇక్కడికి విచ్చేసిన ఇంత అపూర్వమైన ప్రేమతో మీ కేరింతలతో మీ ఉత్సాహంతో స్వాగతం పలుకుతున్న మా అన్నదమ్ములకి తమ్ముళ్ళకి ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఆసీనులైన శ్రీ బోడే ప్రసాద్ గారికి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కుటుంబ సభ్యులు శాసనసభ్యులు పెరుమలూరు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ బోడేపేట ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాష్ట్ర భూగర్భ గనులు మరియు ఎక్సైజ్ శాఖ మాచులు శ్రీ కులు రవీంద్ర గారికి, వల్లభనేని బాలసౌరి గారికి, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ హరిప్రసాద్ గారికి శాసనమండలి సభ్యులు, శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారికి పెడన శాసనసభ్యులు, వెనుగొండల రాము గారికి గుడివాడ శాసనసభ్యులు, శ్రీ దూలిపాడి కృష్ణకిషోర్ వైఎస్ ఎంపీపీ కంకిపాడు, అలాగే శ్రీమతి నేర్పు రాజలక్ష్మి గారు ఎంపీపీ కంకిపాడు గారికి, శ్రీమతి బాకీ రమణ సర్పంచ్ గారికి, శ్రీమతి ముసిబోయిన విజయ కుమారి పునాదిపాడు సర్పంచ్ గారికి అందరికీ నా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత నెల ఆగస్టులో 2 నెలల క్రితం ఆగస్టు 23న రాష్ట్ర మొత్తం గ్రామ సభలు తీర్మానం చేశాను. తీర్మానం చేసిన దాదాపు 2 నెలల తర్వాత అక్టోబర్ 14న సరిగ్గా ఈ రోజున మనం ఆ రోజు తీర్మానం చేసిన పనులకి ఈ రోజున శంకుస్థాపన చేస్తున్నాం. ఈ శంకుస్థాపన చేసిన పనులు ఈ సంక్రాంతి లోపే అయిపోవాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పనులకి శ్రీకారం చుడదామని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఒక పని మొదలు పెట్టడం చాలా తేలిక, ఆ పనిని పూర్తి చేయడం చాలా కష్టం. దానికి సంబంధించి బలమైన అధికారుల అండదండ లేకపోతే ఇది సాధ్యం కాదు. ఆగస్టు 23న ప్రారంభించిన గ్రామ సభలు అక్టోబర్ 14కి దీన్ని శంకుస్థాపన చేసి సంక్రాంతి లోపు అవ్వాలనే దృఢ నిశ్చయంతో ముందుకు తీసుకెళ్ళగలిగే మాట అంటున్నానంటే దానికి కీలకమైన వ్యక్తులు శ్రీ శశిభూషణ్ గారు, ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ శాఖ, అలాగే కేరళ నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి తనదైన వంతు సహాయం చేయాలని ముందుకొచ్చిన విఆర్ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే డికే బాలాజీ గారికి, అనుక్షణం కృష్ణా జిల్లా గ్రామాల్లో ఏ కష్టాలు ఉన్నాయో అనుక్షణం నాకు ఎప్పటికప్పుడు ఆయన సమస్యలను తీసుకొస్తూ ఉంటారు. అలాంటి
మంచి విజ్ఞాన కని ఆయన, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ గారికి, అలాగే వైవికే షణ్ముఖ్ కుమార్ ఐఎఫ్ఎస్ డైరెక్టర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే బాలానాయక్ గారికి, అలాగే శ్రీ విజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అధికారులు వీళ్ళెవరు కనుక పంచాయతీరాజ్ శాఖ కానీ ఈ సంబంధిత 10 శాఖలు కనుక లేకపోతే ఇవి పూర్తి చేయడం చాలా కష్టమైపోద్ది. ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ 4,500 కోట్ల రూపాయలతోటి మనకి గ్రామ సభలు తీర్మానం చేసి ముందుకెళ్తున్నామంటే ఇక్కడున్న శాసనసభ్యులతోటి గౌరవ ఎన్డీఏ శాసనసభ్యులతోటి కలిసి కట్టుగా మాకు అండదండగా ఉన్న అధికార యంత్రాంగానికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత బలంగా మేము చేయగలుగుతున్నామంటే 2019 నుంచి 2024 వరకు మా అందరి ఆకాంక్ష ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు బాగుండాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, పల్లెల్లో వెలుగు రావాలి. దీనికి కూటమి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరం సమిష్టిగా వచ్చి నిలబడ్డాం. ఆ రోజు మేము గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు కూడా, కానీ ఎందుకు నిలబడ్డామంటే తప్పులు జరుగుతున్నప్పుడు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు నువ్వేంటో అదే నీవు నైజం అని చెప్తారు. అందుకని మేము అన్నిటికీ ఎదుర్కొని దెబ్బలు తిని నిలబడి ఈ రోజున 4,500 కోట్ల రూపాయలు పనులు నరేగా జాతీయ ఉపాధి హామీ కింద పనులు మొదలుపెట్టామంటే ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకుల పోరాట స్ఫూర్తికి మనస్ఫూర్తిగా నా జోహార్ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాష్ట్రానికి మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను, చాలా సంవత్సరాలు 2014 నుంచి చెప్తా ఉన్నాను, చాలా బలమైన నాయకత్వం కావాలి, అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి. ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆయనకున్న అపారమైన అనుభవం, ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది. అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం అనుభవం మనం దాన్ని రాష్ట్రానికి రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం జనసేన కలిపెళ్ళాలి అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ కార్యక్రమ రూపంలో చూస్తుంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం చాలా చాలా సరైంది అని బలంగా ఇంకొకసారి అనిపిస్తూ ఉంటాం. అలాగే కేంద్ర నాయకులు, ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు, భారతీయ జనతా పార్టీ నాయకుల బలం, ఇవన్నీ కూడా ఈరోజున కూటమి ప్రభుత్వానికి 164 మంది శాసనసభ్యులు, 21 మంది పార్లమెంట్ సభ్యులు మీ ముందుకు వచ్చామంటే మేము బలంగా నిలబడి ఉన్నాం రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఈరోజున 5 సంవత్సరాల పాలనలో నాకు ఎప్పుడు గత ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం నాకు కూడా ఇష్టం ఉంది, కానీ ఒకసారి చెప్పకపోతే ఏమవుద్దంటే మేము ఏం చేస్తున్నామో తెలియాలంటే ఒకసారి కంపారిటివ్ డిగ్రీ కావాలి, ఒకసారి సారూప్యత మన కంపారిజన్ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ గత ప్రభుత్వం మీరు ఆలోచించండి, 5 సంవత్సరాల పాలనలో ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, అధికార యంత్రాంగం ఎవరో తెలియదు, ఏ రోజు సభలు జరపలేదు, గ్రామ సభలు జరపల, గ్రామ తీర్మానాలు చేయాల, మన డబ్బులన్నీ ఏమైపోయినాయి, చెట్టుకొకటి పుట్టుకొకటి అయిపోయింది, ఎలా తీసుకున్నారో ఎలా పోయినాయో డబ్బులు, ఈరోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేస్తున్నా కానీ ఈరోజు దాకా అది ఒక బ్రహ్మ విద్యలాగే ఉంటుంది, ఏ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కాదు. అందుకని మేము పెట్టుకుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్దేశక మనకి ఆయన నాయకత్వంలో పారదర్శకత, ఏం జరుగుతున్నాయి ప్రభుత్వంలో అన్నీ తెలియజెప్పాలి, ఇవన్నీ గుట్టుగా కూడా చేయొచ్చు కానీ ఇందులో గుట్టు లేదు, ప్రభుత్వ పనితీరులో గుట్టు ఉండదు, ఓపెన్గా 2 చేతులు పెట్టిలా చూపించాలి. దాంట్లో భాగంగానే ఇవి ఈ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా 30,000 పనులు,
4,500 crore rupees విలువైన పండ్లు ఇవి ఏవి కూడా నాయకులు తీర్మానం చేసినవి కాదు ఒక తెలుగుదేశమో ఒక జనసేనానో లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు చేసింది కాదు ప్రజలు వారి పంచాయతీల కోసం వారి గ్రామాల కోసం వాళ్ళు తీర్మానం చేసుకుంది అలాగే రాగానే రివ్యూస్ లో ఒకటి అడిగాం డిపార్ట్మెంట్ రివ్యూస్ చేస్తున్నప్పుడు ఆ రోజున శశిభూషణ్ గారు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ వారిని ఒకటి అడిగాను మన డిస్ప్లే బోర్డ్స్ ఎందుకు లేవు మనకి అని ఒక గ్రామంలో పంచాయతీలో పనులు ఏం జరుగుతున్నాయి ఎంత డబ్బు ఖర్చు పెట్టాం ఏ ఏ పనులు ఉన్నాయి ఇవన్నీ అంటే అది అలవాటు అంటే ఆయన పాపం నేను చెప్పిన దాన్ని వెంటనే తీసుకొని ఈ రోజున అక్కడ ఉన్నది మీకు శంకుస్థాపన ఎవరు చేశారు ఒకటే ఉంది అవి కాకుండా మీ పంచాయతీల్లో ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని రకాల పనులు ఉన్నాయి 30 రకాల పనులు ఉన్నాయి ట్రెంచ్లు తవ్వడం దగ్గర నుంచి స్కూళ్ళకి కాంపౌండ్ వాల్స్ దగ్గర నుంచి గోకులాలు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు ఏ ఏ 30 రకాల పనులకి ప్రతి పనికి సపరేట్ డిస్ప్లే బోర్డు ఉండదు ఇది ఏం తెలియజేస్తుందంటే ఇందులో గుట్టు లేదు 4,500 crore rupees నిధులను విడుదల చేస్తున్నాం 30,000 రకాల పనులకి ఒక్కొక్క పంచాయతీకి డిస్ప్లే బోర్డు ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఈ పని అయిందా లేదా మీకు కూడా దీని మీద బలం ఉంటుంది ఇక్కడ నేను ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే మేమందరం ఇంత పారదర్శకతతో పనిచేస్తూ ఉంటే మొన్న ఈ మధ్యన కాకినాడ సంబంధించిన ఒక్కొక్క సంఘటన దృష్టిలోకి వచ్చింది అంటే మేము ఎంత పారదర్శకంగా ఉన్నా కానీ ఎంత నిజాయితీగా ఉన్నా కానీ వ్యవస్థలో కూడా వ్యక్తులు అంతే బలంగా ఉండాలి ఒక ఐఎఫ్ఎస్ అధికారి మా పేరు చెప్పి డబ్బులు అడగటం కాకినాడలో వెంటనే డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది ఆ వ్యక్తిని విచారణ జరిపించండి అవసరమైతే సస్పెండ్ చేయండి అని అంటే మేము ఇంత పారదర్శకతతో పనిచేస్తున్నాం ఇది ఎలా బయటకు వచ్చింది ప్రజలు మీలాగా ప్రజలు తప్పు చేస్తున్నాడు మమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది లంచాల ప్రభుత్వం కాదు ఇది నిలబడే ప్రభుత్వం ఇది అని మీరు అర్థం చేసుకున్నారు ఎవరు లంచగొండితనం చూపించినా వెంటనే మా డిప్యూటీ సీఎంఓ పేషీదికి తీసుకొచ్చారు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే చర్యల కోసం ఆదేశించడం అయింది అవసరమైతే ఆ వ్యక్తిని సస్పెండ్ చేయండి ఎందుకంటే మా ప్రభుత్వానికి అలాంటి వ్యక్తులు ప్రమేయం వద్దు అలాంటి అధికారులు మాకు ఎందుకంటే మేము ప్రజల కోసం వచ్చాం మేము నిలబడ్డాం కష్టపడ్డాం ప్రజల కష్టాలని ఆఖరి కష్టాన్ని తీర్చే వరకు మా సర్వశక్తులు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి చాలా బలంగా ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగానే మేము ఈ పంచాయతీల్లో మన కంకిపాడు పంచాయతీల్లో ఏమేమి ఉన్నాయి మన కృష్ణా జిల్లా పంచాయతీల్లో ఏవే పనులు ఉన్నాయి ఇవన్నీ మీకు డిస్ప్లే బోర్డు ఉంటుంది దాన్ని కూడా మిమ్మల్ని చూసుకోమని చెప్తాం ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరగటం ఇదే మొదటిసారి ఈ గ్రామ సభల్లో తీసుకున్న మన తీర్మానాలను అమలు పరచడం చాలా తేలికైన విషయం కాదు ఇప్పటికే పరిపాలనా ఆమోదం సాంకేతిక ఆమోదం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఏ తీర్మానాలు అయితే మనం 23 అక్టోబర్ పెట్టామో ఈ రోజున అన్ని గ్రామ పంచాయతీ వారోత్సవాల్లో 30,000 పండ్లు 4,500 crore rupees జరగబోతుంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పలు డిపార్ట్మెంట్స్ తోటి సమన్వయం చేసుకోవాలి నేను ఒక్కడిని కూర్చొని 10 మంది అధికారులు కూర్చొని ఒక మాట అనేసుకోవచ్చు కానీ కడదాకా వెళ్ళాలి అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్కి అనేది తెలియజేయడానికి అంటే ఈ మాట ఎందుకంటానంటే పాలిటిక్స్లో గెలవడం వేరు పాలిటిక్స్లో ఒక రిటారిక్ పట్టుకొని ఒక అన్యాయం జరిగి పోరాటాలు చేసి ప్రభుత్వంలో రావడం వేరు పరిపాలన ఎంటైర్లీ డిఫరెంట్ ప్రత్యేకం అది దీనికి స్ఫూర్తి నాకు 4వ దఫా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పరిపాలనను ఎలా చేయాలి దానికి నాకు స్ఫూర్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక పరిపాలన ఎలా చేయాలి
ఎందుకంటే ఆయనకున్నా నేను మీటింగ్స్లో చూస్తూ ఉంటాను ఆయన గురించి, ఆయన క్యాబినెట్ మీటింగ్స్లో చూస్తూ ఉంటాను. చాలా బలంగా మాట్లాడతారు ఆయన. అధికారులు కూడా ఒకసారి ఆయన లేవనెత్తే ప్రశ్నలకు కానీ లేదంటే కొన్ని సందేహాలకి, అధికారులు లేవనెత్తే సందేహాలకి ఆయన ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కంటే ఎక్కువ జ్ఞానంతో మాట్లాడతారు. సో పరిపాలన అనుభవం కావాలంటే, ఒక చిన్నపాటి పని జరగాలంటే ఎన్ని అది శాఖల్ని, ప్రభుత్వ శాఖల్ని మనం తీసుకోవాలి, సమన్వయపరచుకోవాలంటానికి అది చాలా కష్టమైన మీ ఉదాహరణకి మన పంచాయతీరాజ్ శాఖ ఈ 30,000 పనుల్లో చేయాలంటే ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ వస్తాయంటే, ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, గ్రామీణ నీటి సరఫరా, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యాశాఖ, యానిమల్ హస్బెండరీ. అంటే ఇవి ఇంతమందితో సమన్వయపరిచి ఒక గోకులం కావాలంటే యానిమల్ హస్బెండరీ దాంతో వెళ్ళాలి. ఇన్ని సమన్వయపరుచుకొని వెళ్ళటం అంటే అధికారులు ఎంత బలంగా పనిచేశారో అంటే పని చేద్దాం చిత్తశుద్ధి ఉంది. ఒక ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకి చిత్తశుద్ధి ఉంది. వీళ్ళు ప్రజలకి అండగా నిలబడతారంటే ఈ రోజున రాష్ట్ర గవర్నమెంట్ మనకి ఈ పంచాయతీరాజ్ శాఖ చూపించినది, ఈ 10 డిపార్ట్మెంట్లు చూపించిన ఈ స్ఫూర్తి నిజంగా నేను మిమ్మల్ని 2 చేతులతో మీకు నమస్కరిస్తాను. నిజంగా మీరు అంత గొప్పగా చేశారు. మీరు కనుక పుణుకోకపోతే నాలాంటి వ్యక్తి ఎంత గింజుకున్నా కానీ పనులు జరగవు. కానీ మీరు కూడా ఇది మా బాధ్యత అని మీరు చేసినందుకు మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఈ 10 డిపార్ట్మెంట్స్లో ఉన్న అధికారులందరికీ, ఉద్యోగులందరికీ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతోద్యోగులందరికీ, అధికారులందరికీ కూడా మరోమారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మొన్న ఈ మధ్యన సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి బడ్జెట్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారిని చెప్పారండి. నేను ఏదో మాట్లాడితే గబుక్కుని ఒక క్షణం వినిపించుకోలేదు, తర్వాత చెప్పారు నాకు. ఇది జాతీయ ఉపాధి హామీ పథకం చాలా కీలకమైనది ఒక రాష్ట్ర అభివృద్ధికి. దాదాపు 10,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తాయి. ఇది ఒక 10.5 క్రితం ఉపాధి హామీ పథకం కింద ఒక వ్యక్తికి ఒకరోజు కనీసం పని కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటారు దీన్ని. ఈ వ్యక్తికి జాబ్ ఆన్ డిమాండ్, ఎవరన్నా సరే స్కిల్డ్ కాకుండా నాకు స్కిల్ లేదు, నా శారీరక కష్టాన్ని చేస్తాను, నాకు పని కావాలి అంటే పని కల్పించే హక్కు ఈ రోజున మనకి ఇవ్వబడింది ఈ పాలసీ కింద. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా నేను మటుకు నా ఒళ్ళుంచి పని చేస్తాను, నాకు చిన్న పని ఇవ్వండి అని అడిగితే బాధ్యత ప్రభుత్వానిది. 15 రోజుల్లోపు మీకు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి, మీరు ఎంపీ ఆఫీసులకు వెళ్తే, రెవెన్యూ ఆఫీసులకు వెళ్తే నాకు పని కావాలి అని అడిగితే పని కల్పించడం ప్రభుత్వం తాలూకు, అది మీ హక్కు, అది ప్రభుత్వం పని కల్పించడం మీ బాధ్యత. ఆ ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఒక వ్యక్తికి 270 రూపాయలు ఒకే రోజు వేతనం కింద ఇవ్వడం జరుగుద్ది. తద్వారా 30 రోజులకి ఒక వ్యక్తికి 8,100 రూపాయలు అందిస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం ఒకవేళ మీకు పని కల్పించలేకపోతే 15 రోజుల్లోపు మీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంటే అంత కీలకమైనది, దేశానికి సంబంధించిందే అత్యంత కీలకమైనది. అలాంటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం ఏ పనులు చేపడుతున్నాం ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే కంకిపాడు, బోడే ప్రసాద్ గారు మన నియోజకవర్గానికి పనిచేసే ఎమ్మెల్యే ఎలా ఉంటారని చెప్పడానికి బోడే ప్రసాద్ గారు చాలా బలమైన నిదర్శనం. కంకిపాడు ఆయన తీసుకొచ్చింది. కంకిపాడు, రొయ్యూరు, గోడవరు గ్రామ ప్రజలు వాళ్ళ విజ్ఞప్తి మేర, వాళ్ళ విజ్ఞప్తిని బోడే ప్రసాద్ గారు దృష్టికి తీసుకొచ్చారు. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరం మీదుగా ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది.
దానిని ఎట్లయినా సరే దీన్ని కొంచెం ప్రయారిటీ తీసుకోండి అంటే ఇప్పుడే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా నేను ఆదేశిస్తున్నాను. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరం మీదుగా ఉన్న రోడ్డుని యుద్ధ ప్రాతిపాదికన దాని నవీకరణ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అధికారులని నేను మీ ముందు ఆదేశిస్తున్నాను. అలాగే ఎదురుమొండి నుండి మన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు ప్రజలు చిన్నపాటి కష్టం ఉన్నా ఆయన అండగా ఉండే వ్యక్తి, ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది ఎదురుమొండి నుండి గొల్లమంద వరకు బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలాలకి సంబంధించి ఉన్న లంక గ్రామాల్లో మొన్న వచ్చిన వరదలకి కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని నిస్సహాయతలో ఈ గ్రామ ప్రజలు ఉండిపోయారు. ఇలాంటి డ్రోన్ తోటి షూట్ చేసి నాకు చూపించారు ఒక 3 వారాల క్రితం. అది ఆయన ఎంత తపన పడిపోయారో బాలాజీ గారు. సో సంబంధిత ఎమ్మెల్యేలందరూ దృష్టికి తీసుకొచ్చారు. అందుకని ఆ గ్రామాల్లో కూడా వాళ్ళందరికీ మేలు జరిగేలా ఎదురుమొండి నుండి గొల్లమంద వయ బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలం సంబంధించిన అన్ని లంక గ్రామాల్లో అన్ని ఈ కనెక్టివిటీ రోడ్లని తక్షణమే ఈ గ్రామాల్లో రోడ్లు వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులని నేను ఆశిస్తాను, నేను ఆదేశిస్తున్నాను. ఇదే మొత్తం ఇది మొత్తం ఎదురుమండె, యేసుపురం, జింకపాళ్యం, గొళ్ళమంద, బ్రహ్మయ్య గారి గుంట, కృష్ణాపురం, గొల్లపాళ్యం అన్నటువంటి 8,000 మంది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీన్ని తీసుకొచ్చిన బాలాజీ కలెక్టర్ బాలాజీ గారికి కూడా మనస్ఫూర్తిగా మీరు మీలాంటి ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎలా నిలబడొచ్చు అనేది మా దృష్టి కూడా తీసుకొచ్చినందుకు బాలాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే వెనుగొండ్ల రాము గారు వెనుగొండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విజ్ఞప్తి చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మొత్తం 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నీరు రంగు మారిపోయింది, తాగడానికి అసలు ఉపయోగపడదని ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది నీళ్ళు ఎలా ఉంటాయి ఈ 43 గ్రామాల్లో చూపించారు. ఇప్పుడే మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు 5 సంవత్సరాల్లో మీరు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలని మీరు గెలిపించారు. ఏ రోజన్నా సరే ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి పరిస్థితి ఉంది, ఎప్పుడు వాళ్ళ తిట్ల పురాణాలు శాపనార్థాలు తప్ప ప్రజల కోసం ఒక్కళ్ళు చేయలేదు. ఈరోజు దాకా ప్రతిపక్షంలోనే మేము చేయడం తప్ప. ఎందుకంటే వెనుగొండ రామ్ గారు నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉన్నాయి. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. ఇది నాకు 2 చూస్తే అనిపించింది. ఇది అధికారులకి, రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉన్న 43 గ్రామాల్లో ఈ తాగునీటి సమస్య పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రతి గ్రామాలకి టీమ్స్ని వేసి వాటర్ నీటి నాణ్యతను పరీక్షించి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తూ ఉన్నా. గ్యాప్ ఇవ్వడం తప్పైపోయింది. అక్టోబర్ 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా
దేవి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాం. దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా మన రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటూ మన ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న ఈ పల్లె పండగ సందర్భంగా మీ అందరికీ మరోమారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మీ అందరి సహకారంతో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించాం. ఈరోజు గ్రామ సభలతో ఈ ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన 9 కోట్ల పని దినాలకి 4,500 కోట్ల రూపాయలు పన్నులని గ్రామ సభల ద్వారా ఆమోదం తీసుకున్నాం. ఇది ఇప్పుడు దాకా మన దేశంలోనే ఎవరు చేయనంతగా చిత్తశుద్ధి ఉన్న నాయకులైతే ఎంత బలంగా చేస్తారో దీనికి నిదర్శనం. ఈ గ్రామ సభల్ని విజయవంతం చేసిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గ్రామీణ కుటుంబాలకి సంవత్సరానికి 100 రోజులు ఉపాధి కల్పించడమే కాదు, ఈ పథకం ద్వారా ప్రజలు సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసుకొని జీవనోపాధుల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. ఈ ఆమోదించిన అన్ని పనులకి, ఆగస్టు 23 ఆమోదించిన అన్ని పనులకి జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నిటికీ అక్టోబర్ 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున భూమి పూజ చేసాం. ఇప్పుడే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ గ్రామాల్లో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులన్నీ గౌరవ ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసి భూమి పూజలు చేసి ప్రారంభించండి. ఈ వారోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్పిట్లకి భూమి పూజ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరగాలన్నదే చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 25,50,00,000 పని దినాలు, అలాగే 8,00,000 కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా 18,14,00,000 పని దినాలు కల్పించాం. 136,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. కూలీలకు నగదు రూపేణ 4,632 కోట్ల రూపాయలు, మెటీరియల్ రూపంలో 1,185 కోట్ల రూపాయలు, మొత్తం మీద 6,031 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 2024 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో హార్టికల్చర్, 25,000 ఫార్మ్ పాండ్లు, 22,525 గోకులాలు, 30,000 ఎకరాల్లో ట్రెంచులు, స్కూల్స్కు కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్పిట్లు చేయాలని సంకల్పించాం. ఇప్పుడు దాకా రాష్ట్రంలో 200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 54,451 ఎకరాల్లో హార్టికల్చర్, 11,912 ఫార్మ్ పాండ్స్, 2,000 గోకులాలు, 24,149 ఎకరాల్లో ట్రెంచులు పూర్తి చేయడమైంది. మన ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి చిన్న పంచాయతీకి 100 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు, పెద్ద పంచాయతీకి 250 నుండి 25,000 వరకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల కోసం ఇవ్వడమైంది. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 900 కోట్ల రూపాయలు విడుదల చేయడమైంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకెవరి దగ్గర డబ్బులు లేవంటానికి కారణం ఇది. ఈ దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఇది. సో అందుకనే డబ్బులు కనీసం గ్రామాల్లో 70% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు, ముందు మీరు కడుపు ఆకలి తీరితే దేశం సుభిక్షంగా ఉంటుంది, పల్లెలు పచ్చగా ఉండాలని కోరుకునే దాంట్లోనే ఈరోజున ముందుకెళ్ళి. అందుకని అనుకుంటా బడ్జెట్లో కూడా జాతీయ ఉపాధి హామీ పథకానికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి 76,00,000 పని దినాలు, అలాగే 30,000 కుటుంబాలకు 100 రోజులు పని ఇవ్వడానికి సంకల్పించాం. ఇప్పటిదాకా 60,53,000 పని దినాలను కల్పించాం. 7,903 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. ఈ వారోత్సవాల్లో మన కృష్ణా జిల్లాలో 150 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు,
స్కూల్స్ కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి ఈ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్ పిట్లకి ఈ రోజున మనం పూర్తి చేసుకునే స్థాయిలో మనం పని ప్రారంభిస్తున్నాం. ఈ 100 రోజుల్లో కంగిపాడు గ్రామంలోనే ఉపాధి హామీ కూలీలకి 15,726 పని దినాలు కల్పించడంతో పాటు 38 కుటాలకు ఇప్పటికే, కుటుంబాలకి ఇప్పటికే 100 రోజుల పని దినాలను పూర్తి చేశాం. ఈ వారోత్సవాల్లో భాగంగా మన గ్రామంలో కిలోమీటర్ సిమెంట్ రోడ్డు, 5 గోకులాలకి భూమి పూజ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వ్యక్తిగత రైతులకు చెందిన పండ్ల తోటలు, ఫామ్ పాండ్స్, గోకులాలు వంటి ఆస్తులకి ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు వేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతంలో ఇప్పటిదాకా రోడ్డు సౌకర్యం లేని 87 గ్రామాలకి 167 కోట్ల ఖర్చుతోటి పక్క రోడ్లు వేస్తున్నాం. వీటి వలన హాస్పిటల్స్, స్కూల్స్ మరియు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన టూరిస్ట్ ప్రాంతాలకి 98 కోట్ల ఖర్చుతోటి 165 కిలోమీటర్ల మేరకు రోడ్లు వసతి కల్పిస్తున్నా. నీటి ఎద్దడి గ్రామాల్లో ఉపాధి హామీ పథక నిధులతోటి చెక్ డ్యామ్స్, కుంటలు నిర్మించి భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా చేద్దాం. అన్ని ప్రభుత్వ సంస్థ భవనాల్లో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలి. ఈ పనులన్నీ కూడా, ఇది చాలా కీలకం, ఈ పనులన్నీ ప్రజల భాగస్వామ్యంతో పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి. చేసిన పనుల్ని ప్రజలు కూడా సంరక్షించుకోవాలి, మన బాధ్యత కూడా. ఈ పనుల్ని క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. వీటి ద్వారా ఏమాత్రం లోపాలున్నా చర్యలు తీసుకుంటాం. మొన్న కాకినాడలో జరిగిన సంఘటనలాగా తప్పులు జరిగితే బాధ్యతలు అవన్నీ వదిలిపెట్టాం, తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. 24 అక్టోబర్ నుండి 20 తారీఖు వరకు ప్రారంభించే ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి మరొకసారి జనవరి 25కి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి ఇంకోసారి పల్లి పండుగని ఘనంగా చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. అలాగే గౌరవ పార్లమెంట్ శాసనసభ్యులు, శ్రీ వల్లభనేని బాలశౌరి గారు చెప్పింది, ఎంపీ ల్యాడ్స్ కింద మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం 1300 కంటే ఎక్కువ మంది క్యాన్సర్ కారణంగా ప్రతిరోజు 1300 మంది మరణిస్తున్నారు క్యాన్సర్ కారణంగా. క్యాన్సర్ కొత్త కేసులు దాదాపు 25% పెరుగుతాయి 2025 నాటికని. ఇది ఎన్నో రకాలుగా మనకి అన్ని కుటుంబాలు నాశనం చేస్తూ ఉంది. అందుకని ముందు జాగ్రత్త చర్యలుగా, ముందస్తుగా గుర్తించడానికి ఇది చర్యలు తీసుకోవాలన్న ఒక ఆలోచన ఆయన మనస్ఫూర్తిగా వల్లభనేని బాలశౌరి గారిని అభినందిస్తున్నాను. వారు ఒక మొబైల్, ఈ క్యాన్సర్ని కనుక్కొని డిటెక్ట్ చేసే ఒక మొబైల్ క్లినిక్ని తీసుకొచ్చారు ఎంపీ ల్యాడ్స్ ద్వారా. ఇది మన మచిలీపట్నంలోని అన్ని నియోజకవర్గాలు తిరిగి, అన్ని గ్రామాలు తిరిగి డిటెక్ట్ చేసి ముందస్తుగానే, అంటే తొలి దశలోనే క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. అందుకని ఇది మనస్ఫూర్తిగా వారు తీసుకొచ్చినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాకు ప్రధానమంత్రి మోదీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. వారికి, వారంటే నాకు చాలా అపరిమితమైన గౌరవం, అపారమైన గౌరవం. కానీ నాకు ఉన్న ఈ సాన్నిహిత్యాన్ని కానీ నేను ఎప్పుడు మిస్యూజ్ చేయను. ఎప్పుడు మాట్లాడినా మన గురించే మాట్లాడతాను. ఖచ్చితంగా ఇది అమలాపురంలో కోనసీమలో రైల్వే కొత్త వినిపించాలనేది అక్కడ ప్రజల ఆకాంక్ష. అది మన మచిలీపట్నం కూడా కలవాలని ఇక్కడి నుంచి కూడా ఉంది. సో మచిలీపట్నం టు రేపల్లి అండ్ బాపట్లలో మనకి హౌరా టు చెన్నై లైన్ కలపాలి అనేది అందరి ఆకాంక్ష. ఖచ్చితంగా దీన్ని ఈ సమీప భవిష్యత్తులోనే దీని మీద ఒక చర్చలు జరిపి ఒక మనందరికీ ఒక మంచి శుభవార్త తీసుకొచ్చేలా ఒక మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. సార్, చిన్న విజ్ఞప్తి సార్, కంకిపాడు గ్రామ ప్రజలు కోరిక, ఇది ఎప్పటి నుంచో ఉన్న గ్రామం. ఈ రోడ్డు అంతా కూడా చిన్నపాటి వర్షానికి ఒక కాలువలాగా తయారవుతా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి వర్యులకి
చెప్తా ఉన్నాను. డ్రైనేజ్ ఒకటి రోడ్డుకి ప్రధాన రహదారికి ఇరువైపులా, ఈ ఊరు కిలోమీటర్నర పరిధి ఉంటుంది, రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ శాంక్షన్ చేయమని చెప్పి మీ అందరి తరఫున నేను ఆయన్ని ప్రాధాయపడతా ఉన్నాను. బుడే ప్రసాద్ గారు చెప్పింది లేదు, నాకు నా మాట మీద నాకు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటిస్తాను, ఎందుకంటే నిలబడాలి కదా మాట. కనీసం పారిశుద్ధ్యం క్లీన్గా ఉండాలి, డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదని చెప్తా ఉన్నారు. అందుకే కలెక్టర్ గారిని కృష్ణతేజ గారిని అడిగాను, చెప్పారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా పరిశీలించి, అంటే ఏం లేదు మాట ఇచ్చేస్తే చేసేయాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సరైన దీన్ని ఎగ్జామిన్ చేసి దీన్ని పర్యవేక్షించి ఈ సమస్యని క్షుణ్ణంగా తెలుసుకొని ఈ సమస్యకి ఒక పరిష్కారం ఎదుగుదామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కరెక్ట్, నేను అర్థం చేసుకుంటాం. మనకి వినోదం సినిమా నాకు అర్థం, నేను చాలా కాలం ఓజీ ఓజీ అంటూ నాకు మోడీ మోడీ గారిలాగా అనిపించేది. మనం ఎందుకు ఈ పల్లె పండుగ చేస్తున్నామని చెప్తాను. రేపు పొద్దున మీరు సినిమాలకు వెళ్ళాలి, నా సినిమాని కాదు మన మీ అభిమాన నటులు అందరి సినిమాలకు వెళ్ళాలి. మళ్ళీ మీరు డబ్బులు పెట్టాలి, డబ్బులు పెట్టాలంటే రాష్ట్రంలో డబ్బులు ఉండాలి, ప్రతి ఒక్కరికి కడుపు నిండాలి. అందుకని ముందు కడుపు నిండే పని చేద్దాం, ముందు మన రోడ్లను బాగు చేసుకుందాం, స్కూల్స్ని బాగు చేసుకుందాం, ఆ తర్వాత వినోదాలు అందామా, విందులు అందామా, ఓజీ అందామా, అది ఆ తర్వాత. ముందు బాధ్యత, మీరు సినిమాకి వెళ్ళినా రోడ్లు బాగుండాలి కదా, కింద పడ గోతులు లేకుండా ఉండాలి. అలాగే మీ సినిమాకి వెళ్ళి డబ్బులు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి, పని కావాలి దాన్ని. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఆనందం ఉండాలి, ఖచ్చితంగా మీకు వినోదం ఉండాలి. నన్ను ఎలా అభిమానిస్తారు ఒక నాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా, అలాగే నాకు కూడా, నాకు ఫిలిమ్స్లో ఉండే ఏ హీరోలతో నాకు ఇబ్బంది లేదు, ఎవరు నేను పోటీ పడిన ఎవరితోటి, ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు ఒక్కొక్కళ్ళు, సో అందరూ బాగుండాలని కోరుకునేవాడు. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, అందరూ పేరు చెప్తే చాలా లిస్ట్లు అనంతం అనుకోండి. ఈ అందరు హీరోలు బాగుండాలని కోరుకుంటాం. సో కానీ మీ మీ అభిమాన హీరోలకి మీరు జై కొట్టేలా ఉండాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండాలి. సో ఆర్థిక వ్యవస్థ మీద ముందు దృష్టి పెడదాం. మీకు పని కావాలి, మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఇవన్నీ చేసి ఆ తర్వాత విందులు వినోదాల తర్వాత చేద్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, బోడే ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ ఉన్నతాధికారులకి, దారి పొడుగుతూ ఉన్న కానిస్టేబుల్ సోదరులందరికీ, డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. అనడం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు, అది పవనిజం.